विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे ओम ध्रुवं राजा वरुणा ध्रुवं देव बृहस्पतिः ध्रुवं दैन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् తిరుమలలో గత సంవత్సరం మే 1వ తారీఖు నుంచి మనం గొప్ప కార్యక్రమం ప్రారంభించాం. స్వామివారికి సమర్పించే నైవేద్యం గో ఆధారిత వ్యవసాయంతో తయారు చేసిన పదార్థాలతోనే తయారు చేసి చేయించాలని అది ఆ రోజు సంకల్పం చేసి ప్రారంభించుకున్నాం. ఈరోజు కూడా ఆ కార్యక్రమం నిరంతరంగా స్వామివారి దయ వల్ల భక్తుల సహకారంతో ఆ కార్యక్రమం నడిపిస్తూనే ఉన్నాం. ఇదే ఈ కార్యక్రమం శాశ్వతంగా కూడా నడిపించే దాంట్లో భాగంగా కొన్ని చర్యలు లేకున్నాం. మేము గో ఆధారిత వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏ విధంగా రైతుల్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఆ కార్యక్రమం నడుస్తుంది. రైతులు కూడా చాలా వరకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే స్వామివారికి అవసరమయ్యే కంకరాలకు అవసరమయ్యే నెయ్యి, అభిషేకానికి అవసరమయ్యే పాలు అవన్నీ కూడా మన సాంప్రదాయ గోవుల ద్వారా సేకరించిన పదార్థాలతోనే చేయాలని ఆ రోజే నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు సుమారుగా ఎవ్రీ డే స్వామివారి కంకరాలకైతేనేమి, దీపారాధనలకైతేనేమి, అన్నప్రసాదానికైతేమి సుమారుగా 60 లీటర్ల 60 కేజీల ఘీ అవసరం అవుతుంది. ఆ ఘీ మనం ఈ సాంప్రదాయ ఆవుల ద్వారా, దేశీయ ఆవుల ద్వారానే సేకరించిన పాలతో తయారు చేయాలని ఆ రోజు సంకల్పం చేశాం. అది ఈరోజుకి ఒక కార్యరూపం దాల్చే కార్యక్రమం మొదటి స్టెప్ వేశాం. బొంబాయికి చెందిన ఆఫ్ఘాన్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి దానికి పాల నుంచి ఘీ తయారు చేసేదానికి, వెన్న ఘీ మిగతా పదార్థాలు తయారు చేసేదానికి 3 కోట్ల రూపాయల విరాళంతో నిర్మించడానికి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన పాలు సేకరించడం కోసం కూడా మహత్తర కార్యక్రమం మొదలుపెట్టాం. సుమారుగా 300 నుంచి 500 ఆవుల్ని, దేశీయ ఆవుల్ని గోశాలలో పెట్టి, ఎందుకంటే సుమారుగా 60 కేజీల ఘీ తయారు చేయాలంటే మనకి సుమారుగా 3 నుంచి 4 వేల లీటర్లు పాలు అవసరం ఉంటాయి. సో 3 నుంచి 4 వేలు అంటే సుమారుగా మనకి 300 నుంచి 400 దేశీయ ఆవులు అవసరం అవుతాయి. కొన్ని ఉన్నాయి మన దగ్గర, ఇంకా మెరుగ్గా పాలిచ్చే కొన్ని బ్రీడ్స్ని రాజస్థాన్ నుంచి తెప్పించే కార్యక్రమం జరుగుతుంది. అవి కూడా ఎక్కువ శాతం డోనర్స్ ద్వారానే
తీసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇందులో చాలా వరకు అన్ని డోనర్స్ ద్వారానే చేయించే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే డోనర్స్ కూడా ఇది ఒక గొప్ప అవకాశం స్వామి కల్పిస్తున్నాడు అని భావిస్తారు కాబట్టి వాళ్ళు కూడా చేసే కార్యక్రమం భక్తితో చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేసి త్వరలోనే దీని కార్యరూపం దాల్చి స్వామివారికి అవసరమైన పూజా కార్యక్రమాలకు అవసరమైన నెయ్యి కూడా 60 కేజీల నెయ్యిని మన గోశాలలో నిర్మించబోయే ఫ్యాక్టరీ నుంచి డైరీ నుంచి తయారు చేసి ఘీ అందించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా పాలు కూడా అభిషేకానికి అవసరమైన పాలు కూడా అదేవిధంగా జరిపించే కార్యక్రమం చేస్తాం. దీనికోసమే ప్రత్యేకంగా పైన కూడా మామూలుగా చిన్న సైజులో ఉన్న మన వెంకటేశ్వర గోశాలని బాగా అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ కూడా సుమారుగా 100 ఆవులు ఇప్పుడు అందుబాటులో ఉండేట్టుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ షెడ్లు నిర్మాణం అయ్యి జరుగుతుంది. అవి అయిపోయినాక ఆ గోశాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా దేశీయ ఆవుల నుంచి పాలు సేకరించి డైరీ ద్వారా ఘీ తయారు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఈ ప్రాసెసింగ్ యూనిట్ కమిషన్ చేయడానికి ఓవరాల్ ఎంత కాస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అండ్ ఎప్పటి లోపల కమిషన్ చేయాలనే ఆలోచనతో? దీనికి 3 కోట్ల రూపాయల వరకు విరాళంగా ఇచ్చి బిల్డింగులు కట్టించడానికి దాతొచ్చాడు. అందులో ఎక్విప్మెంట్ ఎట్లా ఏ ఎక్విప్మెంట్ అవుతాయి ఏందనేది టెండర్లు వేసే కార్యక్రమం చేస్తాం. పూర్తిగా మనకు అవగాహన లేదు. తప్పకుండా అనదర్ వారి ఎక్విప్మెంట్ ఆల్సో టు కమ్ అండ్ ఇన్స్టాలేషన్ అది కూడా చూసుకోవాలి. షెడ్లు కట్టడం 3 మంత్స్లో కట్టేస్తారు, బట్ అగైన్ ఎక్విప్మెంట్ రావాలి కదా, టెండర్స్ పిలిచి ఎక్విప్మెంట్ మనదర్ ఐ థింక్ 6 to 7 మంత్స్, మ్యాక్సిమం 8 మంత్స్ విల్ కమ్. కాస్ట్ ఎంత అవుతుంది టెండర్స్ పిలిచినాక విల్ హ్యావ్ అన్ ఐడియా. డైరీ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత ఉందనేది మనకైతే ఐడియా లేదు, వాళ్ళకు కూడా వేయలేదు. అందుకే వాళ్ళు బిల్డింగ్స్ వరకు మేము కట్టిస్తాం సార్, ఎక్విప్మెంట్ మీ టెండర్స్ తెలివండి తెప్పించి చేయిస్తామని చెప్పి.